ओम श्री विनायकाय नमः, ओम श्री मात्रे नमः, ओम श्री गुरुभ्योम नमः। मन 2021 फिब्रवरी నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం। మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి। మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం। ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసింది। 1 16వ తారీఖుని శ్రీ పంచమి, 2వది 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి। ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు। ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుంటామండి। కుంభరాశి వాళ్ళు చాలా పవర్ఫుల్, ధైర్యవంతులు, ఎక్కడికి వెళ్ళినా పని సాధించాలన్న తత్వం వాళ్ళకి ఉంటుంది। కోపం కొంచెం ఉంటుంది అయినప్పటికీ ఆ కోపం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి క్షణికమైన కోపం, ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాగుండాలి అనే తత్వం తప్ప వాళ్ళకి అనవసరంగా కోపాలు రావు। ప్రతి పనిని ధైర్యంగా నిర్వహిస్తారు, ఎటువంటి విషయంలోనూ వాళ్ళు కాంప్రమైజ్ కారు, వాళ్ళకి ధైర్యవంతులు, పైగా జ్ఞాపశక్తి ఎక్కువ, ప్రతి విషయం చాలా సున్నితంగా పరిశీలించి, ముఖ్యంగా వీళ్ళ కంఠధ్వని చాలా బాగుంటుంది, వీళ్ళ పలుకులు సున్నితంగా ఉంటాయి, ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటాయి। ఎందుకంటే ఒకప్పుడు కుటుంబ విషయంలో వీళ్ళకి భయపడవలసిన పని లేదు, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు। పైగా శని కుటుంబ స్థానం చూడడం వలన ధన విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు। పైగా ఈ రాశి వాళ్ళు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి, చాలా అవకాశాలు ఉన్నాయి। వీళ్ళు తమ సోదరి సోదరులను ఖచ్చితంగా కలుస్తారు, వారి వలన వీళ్ళకి సౌఖ్యము ఆనందము ఎక్కువగా ఉంటుంది। ఈ రాశి వాళ్ళు తరచు ప్రయాణాలు చేయడమే కాకుండా విద్య విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు చాలా అనుకూలవంతమైన కాలం, సైన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం। రాహు చతుర్థ భావంలో ఉచ్చ స్థితిలో ఉండడం వలన, అది కూడా వృషభ రాశిలో ఉండడం వలన వీటికి ఉన్నత విద్య బాగా ఉంటుంది, విద్యార్థులకి ఎటువంటి ఢోకా లేకుండా బాగా చదువుకుంటారు, వేరే పిల్లలకి చాలా అనుకూలవంతమైన కాలం। పైగా మాతృ సంబంధమైన విషయాల్లో కూడా బాగుంటుంది, తల్లికి ఆరోగ్యం బాగుంటుంది, ఆవిడ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి కాకుండా ఆహ్లాదంగా పిల్లలతో గడుపుతారు। అలాగే వాళ్ళకి వాహన సౌఖ్యం, వస్త్ర సౌఖ్యం, త్వరగా ఆభరణాలు కొనుక్కోవడం వీళ్ళకి ఈ రాశిలో ఈ నెలలో చాలా జరుగుతుంది। తర్వాత స్పోర్ట్స్ మెన్స్ కూడా చాలా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు। ఈ రాశి పిల్లలకి చాలా అద్భుతంగా ఉంటుందండి, ఈ రాశి పిల్లలు పట్ల వాళ్ళకి శ్రద్ధ, ఈ రాశి పిల్లలకి బాగుంటుంది, వాళ్ళ పట్ల శ్రద్ధ వహించవలసిన పని లేదు, కానీ వాళ్ళ విషయంలో జాగ్రత్త చూసుకుంటూ ఉండి వాళ్ళ యొక్క పురోగతిని జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకుంటూ ఉండాలి। పిల్లల విషయంలో చాలా ఆనందంగా హ్యాపీగా వాళ్ళతో గడుపుతారు ఈ రాశి వాళ్ళు। పైగా ఈ రాశి వాళ్ళకి రుణాలు చేయవలసిన అవసరమే లేదు, అంతర్గత శత్రువులు అసలే ఉండరు, మేనమామలు చాలా బాగుంటారు, ఈ రాశి వాళ్ళకి హ్యాపీగా బాగుంటుందండి, శత్రువులు బాధ ఉండదు, హాయిగా బాగుంటుంది। పైగా ఈ రాశి వాళ్ళు భార్యాభర్తలు సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా, అన్యోన్యంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు, వీళ్ళకి హ్యాపీగా ఉంటారు ఈ రాశిలో ఈ నెలలో। అలాగే వ్యాపారస్తుల విషయంలో కూడా తిరిగి చూసుకోవక్కర్లేదండి, వ్యాపార రంగం, నూతన వ్యాపారాలు పెట్టే వాళ్ళకి, పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది। కానీ ఈ రాశి వాళ్ళు అష్టమ స్థానం బాగుండకపోవడం వలన కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉండడం వలన కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది। పైగా ఈ రాశి వాళ్ళకి అష్టమాధిపతి కూడా బాగుండడం వలన వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఆరోగ్య విషయంలో భాగ్యస్థానం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది, ఎందుకంటే భాగ్యస్థానంలో కేతువు ఉన్నాడు, కేతువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, కాబట్టి దైవ దర్శనం చేసుకోవడానికి, ఎక్కువ ఆధ్యాత్మిక చింతన చేయడానికి, దేవుణ్ణి దర్శించడానికి దూర ప్రాంతం వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్, ఉన్నత చదువులకి చాలా అనుకూలవంతమైన కాలం, అద్భుతంగా విద్యలో వీళ్ళు రాణిస్తారు, అక్కడ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు పడరు, ముఖ్యంగా వ్యాపారస్తులు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకండి చాలా అనుకూలవంతమైన కాలం। దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసి తీరవలసి వస్తుంది మంచి విషయానికి వస్తే, మంచిగా అలాగే వ్యాపారస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం, వ్యాపారాల్లో ధనం బాగా సంపాదిస్తారు, ధనలాభం బాగుంటుంది, ప్రాఫిట్స్ వస్తాయి,
సినీ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. పైగా సినీ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు కూడా వస్తాయి. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా నూతన అవకాశాలు వస్తాయి. వాళ్ళ కూడా చాలా అద్భుతమైన యోగవంతమైన కాలం. కేతువు అద్భుతంగా రాణిస్తాడు, దూర ప్రాంత ప్రయాణాలు చేయిస్తాడు, ఎక్కువగా భగవంతుడి యొక్క దర్శనాన్ని చేయించడానికి అవకాశాలు ఎక్కువ. సుబ్రహ్మణ్యుడి నుంచి దర్శనం చాలా అనుకూలంగా ఉంటుంది. కేతువు కాదు కాబట్టి కేతువు సుబ్రహ్మణ్యుడు కేతువు సుబ్రహ్మణ్యుడు వృశ్చిక రాశిని సుబ్రహ్మణ్యుడే చూసుకుంటాడు, కుజుడు చూసుకున్నాడు కాబట్టి వీళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు దైవ దర్శనం కోసము సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్యుని దర్శన ఎక్కువగా వీరికి కలిసి వచ్చే యోగం. అలాగే దశమస్థానం వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అద్భుతమైన కాలం అండి, చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరమే లేదు. వీళ్ళకి చాలా మంచి కాలం. వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అద్భుతమైన కాలంగా ఉండి వాళ్ళకి అనుకూలంగా రాణిస్తారు. ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కంఠధ్వని బాగుంటుంది, వాళ్ళ మాటలతో ఇతరులను ఆకర్షించుకుంటారు. మాట స్వభావం బాగుంటుంది, వీళ్ళ స్పీచెస్ వినబులుగా ఉంటాయి, అద్భుతంగా రాణిస్తారు. ఎక్కువగా ఉపాధ్యాయులు మంచిగా రాణిస్తారు, వాళ్ళకి మంచి రంగంలో ఈ రంగంలో ఉపాధ్యాయులకి బ్రాహ్మాండంగా మంచిగా అద్భుతంగా రాణించే యోగం ఎక్కువగా ఉంది. ప్రొఫెషనల్స్కి బాగుంటుంది, తర్వాత లెక్చరర్స్కి బాగుంటుంది. అలాగే ఎటువంటి వ్యాపారస్తులకైనా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నవాళ్ళకైనా ప్రతి వాళ్ళకి కూడా ఈ నెలలో వాళ్ళకి మంచి వార్తలే వింటారు, ఆనందంగా ఉంటారు. ఉన్నత పదవులు సూచిస్తున్నాయి కాబట్టి ఎటువంటి భయపడవలసిన పనే లేదు. పైగా ఈ రాశి వాళ్ళకి లాభ్య స్థానంలో 5 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వ్యయం సూచిస్తుంది, కొంచెం అనారోగ్యం కూడా సూచిస్తుంది. కుంభరాశి వాళ్ళకి ఎటువంటి భయపడాల్సిన పని లేదు. కానీ వ్యయస్థానం ప్రతిదానికి అవసరం ఉన్నా లేకపోయినా మీరు ధనాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. కానీ దరిద్రం ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మహా అద్భుతంగా ఉంటుంది, ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు అమ్మవారు దుర్గాదేవి. దుర్గాదేవి ఆరాధన, చండీ హోమం, గణపతి హోమం వీరికి అన్ని విధాలుగా సక్సెస్ వస్తుందండి. ముఖ్యంగా వ్యాపారస్తులకి, విద్యార్థులకి, తర్వాత ఉద్యోగస్తులకి, సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులకి ఈ ఆరాధన, చండీ హోమం, దుర్గారాధన చాలా కలిసి వస్తాయి. ముఖ్యంగా సూర్యారాధన వలన భార్యాభర్తల మధ్య విషయంలో కానీ వ్యాపార రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఆరాధన చేసుకుంటే కుటుంబ సభ్యులతోటి, తమ మిత్రులతోటి, తోటి వారితోటి, అందరితోటి చాలా ఆనందంగా, హ్యాపీగా, మహా అద్భుతంగా, బ్రహ్మాండంగా ఉంటుంది నీళ్ళలో మీకు ఈ రాశి వాళ్ళకి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.